ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. మనం నేర్చుకొనవలసినటువంటి మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే దేవుని వాక్యానుసారముగా మనము ప్రార్థించుట నేర్చుకోవాలి. కరుణించమని కేకలు వేస్తూ ఉన్న ఈ ప్రార్థన వారికి ఎలా వచ్చింది? ఎందుకు వారు కేవలం యేసు ప్రభువుల వారిని కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు? వారు కుష్ఠరోగులు. ఆ కుష్ఠరోగము నుండి వారు శుద్ధి చేయబడవలసినటువంటి అవసరత ఉంది. అయితే వారు చేస్తున్నటువంటి ప్రార్థన, ప్రభువా మమ్మను శుద్ధి చేయమని చెప్పడం లే, మమ్మను స్వస్థపరచమని కూడా చెప్పడం లే. వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే ప్రభువా మమ్మను కరుణించుము. ఈ ప్రార్థన వారు ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారంటే మార్కు చాలా స్పష్టముగా రాస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1:40-41 వచనములు చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. గమనించండి, ఈ కుష్ఠరోగి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. అప్పుడు యేసు ప్రభువుల వారు ఆ కుష్ఠరోగి మీద కనికరపడ్డాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు విన్నారు యేసు ప్రభువు ఆ కుష్ఠరోగిని బాగు చేయడానికి, శుద్ధి చేయడానికి, స్వస్థపరచడానికి కారణం ఏంటంటే ఈ యేసు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన ఆ కుష్ఠరోగి మీద కనికర పడ్డాడు కనుక వానిని బాగు చేశాడు. కనుక మన జీవితంలో యేసు ప్రభువా మమ్మను కరుణించుము అని కేకలు వేయగలిగితే, ఆ యేసు మన మీద కనికర పడగలిగితే మన కుష్ఠరోగము నుండి శుద్ధి చేయబడతామని వీరు అర్థం చేసుకున్నారు. గమనించండి, ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభువుని సమీపించడానికి వీలులే. ఊరి వెలుపల వీరు ఉండాల్సినటువంటి దుస్థితి. కనుక యేసు ప్రభు ఆ మార్గము గుండా వెళుతూ ఉండగానే వారు కేకలు వేయాలి. యేసు వారి కేకలు విని ఏమైనా చేయగలిగితేనే వారి జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. లేకపోతే యేసును సమీపించలేనటువంటి దుస్థితిలో వారున్నారు. కనుక వారు ఆ కుష్ఠరోగి నుండి నేర్చుకున్నటువంటి ప్రార్థన ఏమిటంటే ప్రభువా మమ్మును కరుణించుము. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఎందుకు చదవాలంటే దేవుని వాక్యములో నుండి మనం ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్చుకొనుటకు చదవాలి. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ఆ కుష్ఠరోగి నుండి నేర్చుకున్నటువంటి అద్భుతకరమైనటువంటి ప్రార్థన ఏమిటంటే దేవుడు మమ్మును కనికరించాలి, ఆయన మా మీద కనికర పడితే చాలు ఆయన మమ్మను శుద్ధునిగా చేయగలడు. అప్పుడు మన జీవితంలో వాక్యంలో నుండి మనం ప్రార్థన చేయుట నేర్చుకోగలిగితే ఆ ప్రార్థన చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కేవలం చిన్న ప్రార్థన, అవసరమైనటువంటి ప్రార్థన. యేసు ప్రభువులు వారు చెప్పారు మీ ప్రార్థనలో మీరు విస్తరించి మాట్లాడాల్సినటువంటి పనిలే. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన. యేసు ప్రభువా మమ్మును కరుణించుము.
యేసు ప్రభువులు వారు వారికి జవాబునిచ్చారు, వారు శుద్ధులయ్యారు. సరే, రెండవ ఆత్మీయ పాఠమును మనం చూద్దాం. లూకా సువార్త 17:14 చదువుకుందాం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. కుష్ట రోగుల నుండి దేవునికి ఇష్టమైన ఆత్మీయ పాఠములను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి పాఠం ఏమిటంటే, దేవుని వాక్యానుసారముగా మనము ప్రార్థించుట నేర్చుకోవాలి. రెండవ ఆత్మీయ పాఠం, దేవుని వాక్యానుసారముగా జీవించుట మనము నేర్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువులు వారు వారి దగ్గరికి వెళ్ళలే, లేకపోతే వారిని తన యొద్దకు రమ్మని చెప్పలే. ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే, యేసు ప్రభువులు వారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అక్కడెక్కడో నుండి 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. యేసు ప్రభువులు వారు విన్నారు. ఆయన నడుచుకుంటూనే వారితో అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకొనుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు వెళ్ళుతుండగా శుద్ధులయ్యారు. హల్లెలూయా. వీరు ఎలా వెళ్ళగలిగారు? వీరి ఎక్స్పెక్టేషన్ ఏమిటి? యేసు ప్రభు వచ్చి మనల్ని ముడతాడు. అయినా కానీ యేసు వారిని వెళ్ళమని చెప్పినప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళుటకు గల కారణం ఏమిటి? వారు అప్పటికే కుష్ఠరోగులను గురించి ధ్యానం చేశారు పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. ఎప్పుడో ఎలీషా ప్రవక్త ద్వారా ఆ యొక్క సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను స్వస్థపరచబడుట వారు విన్నారు. కానీ అప్పటి నుండి మరలా కుష్ఠరోగము నుండి శుద్ధులుగా చేయబడినటువంటి పరిస్థితిని వారు వినలే. అయితే అనేక వేల సంవత్సరముల తరువాత మరొక కుష్ఠరోగిని యేసు ప్రభువులు వారు ముట్టి శుద్ధినిగా చేయడం మరలా వీరు విన్నారు. దేవుడు చేసినటువంటి క్రియలను వారు ధ్యానించారు. ఒక భాగము నుండి ఒక వాక్యాన్ని తీసుకొని నేర్చుకొని వారు మిగిలినటువంటి వాక్య భాగాన్ని వదిలిపెట్టలే. వారు యేసు ప్రభువు మాటకు విధేయత చూపి వెళ్ళగలిగారు. ఎందుకంటే వారు నయమాను ఎలా కుష్ఠరోగము నుండి శుద్ధునిగా చేయబడ్డారో దానిని కూడా వారు ధ్యానించారు. హల్లెలూయా. వారికి అర్థమయ్యింది, నయమాను వచ్చాడు. ఎలీషా ప్రవక్త అన్నాడు, నీవు పోయి యొర్దాను నదిలో 7 సార్లు మునగమంటే, ఆయన అన్నాడు, మా దేశములో సముద్రములు లేవా, నదులు లేవా? ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వాటి కంటే ఎంతో శ్రేష్టకరమైనటువంటి నదులు సముద్రాలు మా యొక్క ఊరిలో ఉన్నాయి. ఈ ప్రవక్త ఏదో వచ్చి ఆయన ముట్టి ఇంకేదో చేసి నన్ను బాగు చేస్తాడనుకుంటే నన్ను పోయి ఆ యొక్క నదిలో మునగమని చెబుతాడా అని మూతి ముడుచుకొని నయమాను వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఆయన సేవకులలో ఒక మనిషి అన్నాడు, ఇక ఏమి చేయమని చెప్పి ఉన్నా నీవు చేసి ఉండేటువంటి వాడివే. అయితే ఆయన నీతో చెప్పినటువంటిది చాలా సులభమైనటువంటిది, నీవు చేయగలిగినటువంటిది, కాబట్టి ఒకసారి మునిగి చూడమంటే నయమాను అక్కడ విధేయత చూపించాడు. వెళ్ళాడు యొర్దాను నదిలో 7 సార్లు మునగగా ఆయన కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగులు అందులో నుండి నేర్చుకున్నారు ఒక పాఠం, దేవుని వాక్యానుసారముగా జీవించుట నేర్చుకున్నారు. దేవుడు వెళ్ళమన్నాడు, మనం వెళ్ళగలిగితే శుద్ధులుగా చేయబడగలుగుతాం. ఎలీషా చెప్పాడు, నయమానుతో నువ్వు వెళ్ళి 7 సార్లు యొర్దాను నదిలో మునిగితే నీవు శుద్ధినిగా చేయబడతావు. ఇంకేం ప్రశ్నలు అవసరం లే. నయమాను ప్రశ్నలేశాడు. అయితే కూడా దేవునికి, దేవుని సేవకునికి విధేయత చూపినప్పుడు ఆయన శుద్ధినిగా చేయబడ్డాడు. కనుక మన జీవితంలో కూడా ఎందుకు వెళ్ళాలి?
అసలు ఒక యాజకుని దగ్గరికి కుష్ఠరోగి ఎప్పుడు వెళ్ళాలి? అతనిలో ఉన్నటువంటి కుష్ఠరోగము ఒకవేళ శుద్ధి చేయబడి ఉంటే దానిని యాజకుడు పరిశీలన చేయనట్లుగా కుష్ఠరోగి యాజకుని దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే యాజకుడు కుష్ఠరోగి దగ్గరికి రావాలి. ఇంకా వీరు కుష్ఠరోగముతో ఉండగానే యేసు వారిని వెళ్ళమని చెప్పాడు. అయితే వారు నయమాను కుష్ఠరోగము నుండి శుద్ధినిగా చేయబడినటువంటి పాఠము నుండి ఆత్మీయ పాఠం నేర్చుకున్నారు. దేవుడు చెప్పింది చేస్తే, దేవుని వాక్య ప్రకారము జీవిస్తే అది మనకు దీవెనకరమని తెలుసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి వారు వెళ్ళగలిగారు. వాడు మన జీవితంలో దేవుని వాక్యానుసారముగా ప్రార్థించుట నేర్చుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యానుసారముగా జీవించుట నేర్చుకోవాలి. ప్రశ్నించొద్దు, ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు అలా చేయకూడదు. ప్రశ్నిస్తే నష్టపోయేది నీవే. నయమాను ప్రశ్నించి అదే కుష్ఠరోగముతో తిరిగి సిరియా దేశానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే దేవుడు కృప చూపించాడు, ప్రశ్నించడం మానివేశాడు. ఇక్కడ కుష్ఠరోగులు ఇప్పుడు ప్రశ్నించడం మానివేశారు. ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని వాక్యాన్ని ప్రశ్నించడం మానివేయి. దేవుని వాక్యానికి విధేయత చూపించే జీవితాన్ని నేర్చుకో. మూడవ ఆత్మీయ పాఠం మనం చూసినట్లయితే లూకాసు వార్త 17:15-16 చదువుకుందాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. మూడవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవు దేవునికి సమీపముగా జీవించుట నేర్చుకోవాలి. గమనించండి, ఈ 10 మంది కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఏమిటంటే, 12వ వచనంలో మనము చదువుకుంటాం, వారు దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేసినటువంటి కుష్ఠరోగులు. వీరు దేవుణ్ణి సమీపించి జీవించలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వారు వీరు. అయితే ఒక్క కుష్ఠరోగి మాత్రమే వచ్చాడు యేసు ప్రభుకి సమీపముగా. హల్లెలూయా. ఒక్క కుష్ఠరోగి మాత్రమే యేసు పాదముల మీద పడ్డాడు. ఆ వ్యక్తి గుర్తించాడు, యేసు ఎందుకు నన్ను శుద్ధినిగా చేశాడంటే, ఎందుకు యేసు నా ప్రార్థన అంగీకరించాడంటే, నేను దేవునికి సమీపముగా జీవించుటకు. క్రైస్తవ సంఘమా, ఎందుకు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడో తెలుసా? ఎందుకు దేవుడు నీ జీవితంలో స్వస్థతను జరిగిస్తున్నాడో తెలుసా? ఎందుకు దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తున్నాడో తెలుసా? నీవు దేవునికి సమీపముగా జీవించుటకు. ఎలా ఉంది నీ బ్రతుకు? మనందరము కూడా ఒకప్పుడు పాపం అన్నటువంటి కుష్ఠరోగము చేత బాధపడినటువంటి వారమే. మనందరము కూడా దేవునికి దూరముగా నిలిచి ప్రభువా కనికరించను కేకలు వేసేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వారమే. అయితే దేవునికి స్తోత్రం, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఇప్పుడు ఆయన నిన్ను రక్షించాడు. పాపం అన్నటువంటి కుష్ఠ రోగము నుండి నిన్ను దేవుడు బాగు చేశాడు. ఎందుకో తెలుసా? ఆయనకు సమీపముగా జీవించాలని. ఎక్కడున్నావు నీవు? చాలాసార్లు మన జీవితాలలో మనము దేవునికి సమీపముగా జీవించక, దేవుని మేలులను అనుభవించిన వారమై దేవుని ఆత్మను దుఃఖపెట్టేటువంటి క్రైస్తవులుగా మిగిలిపోతున్నాం. ఇది చాలా విచారకరమైనటువంటిది. గమనించండి, యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. 10 మంది శుద్ధులు అయ్యారు కదా, 10 మంది మీద నేను కనికరపడ్డాను కదా, 10 మందిని నేను శుద్ధులుగా చేశాను కదా. అయితే ఎక్కడికి వెళ్ళిపోయారు మిగిలినటువంటి 9 మంది? ఒక్క వ్యక్తి మాత్రం దేవునికి సమీపంగా జీవించాలని వచ్చాడు. ఒక్క వ్యక్తి ఆయన జీవితంలో గుర్తించాడు, ఎందుకు దేవుడు నన్ను రక్షించాడంటే,
ఎందుకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థనను అంగీకరించాడంటే, నా భర్త గురించి భార్య గురించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆ ప్రార్థనను అంగీకరించాడంటే, నీవు దేవునికి సమీపముగా జీవిస్తావని. ఒకసారి పరిశీలన చేసుకొని జీవితాన్ని, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. ఎన్నోసార్లు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన కనికరపడ్డాడు నీ మీద. అసలు నీ బ్రతుకులో ఆ మేలు పొందడానికి నీ అర్హురాలువే కాదు, నీ బ్రతుకులో ఆ దీవెన ఆశీర్వాదం పొందడానికి నీకు యోగ్యత లేదు. దేవుణ్ణి సమీపించలేని కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి బ్రతుకు ఇది. ఏడ్చావు, కన్నీరు పెట్టావు, ప్రభువా కనికరించిన ఆయన అని బతిమాలావు, మొర్ర పెట్టావు, శ్రమలో కష్టకాలంలో మొర్ర పెట్టావు, ఆపత్కాలంలో ప్రభువా నీవే దిక్కని ఏడ్చి మొర్ర పెట్టుకున్నావు. నీవు దేవుడు మేలు చేసిన తర్వాత నీకు ఇష్టానుసారంగా జీవిస్తావా? ఉద్యోగం వచ్చింది కనుక ఇక యేసు వద్దని వెళ్ళిపోతావా? నీవు ఎందుకు ఇచ్చాడో తెలుసా యేసు నీకు ఆ ఉద్యోగం? ఆయనకు సమీపంగా జీవించాలని. ప్రియ క్రైస్తవ సంఘమా, మన ఆత్మీయ జీవితం ఎలా మనం కొలత వేసుకోవాలంటే, నీవు దేవునికి ఎంత సమీపముగా జీవిస్తూ ఉన్నావు? మంచిదే, నువ్వు విధేయత చూపావు కాదని చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ దేవునిలో కార్యం చేశాడు లేదని చెప్పడం లే. యేసు దేవుడని ఒక మనిషి ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ క్రియ చేయాలా? పరిశుద్ధాత్మ ఒప్పించుట చేతనే నీవు యేసును అంగీకరించావు, యేసుకు ప్రార్థన చేశావు, యేసుని రక్షకునిగా అంగీకరించావు. అయితే దేవుని మేలును పొందుకున్నావు, దేవుని దీవెనను ఆశీర్వాదాన్ని నీ జీవితంలో రుచి చూచావు. ఇప్పుడు వెళ్ళిపోతావా నువ్వు వెనక్కి? అలాంటి జీవితాన్ని కలిగి ఉండకూడదు. సరే, నాలుగవ ఆత్మీయ పాఠాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 17:17-19 వచనములను చదువుకుందాం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. నాలుగవ ఆత్మీయ పాఠం, నీవు దేవుణ్ణి ఎంతగా అయితే ప్రార్థన చేస్తున్నావో అంతగా దేవుణ్ణి స్తుతించుట నేర్చుకోవాలి. నాలుగవ ఆత్మీయ పాఠం, నీవు దేవునికి ఎంతగా అయితే ప్రార్థన చేస్తున్నావో అంతగా దేవుణ్ణి స్తుతించుట నేర్చుకోవాలి. ఎప్పుడు చూసినా ప్రార్థన చేయడమే, ఎప్పుడు చూసినా దేవుణ్ణి అది కావాలి ప్రభువా, ఇది కావాలి నాయన, అట్లా చేయి ప్రభువా, ఇట్లా చేయి ప్రభువా, ఇదే అయిపోయింది మన ప్రార్థనా జీవితం. అయితే ఈ యొక్క తిరిగి వచ్చినటువంటి కుష్ఠరోగి నుండి మనం నేర్చుకునేటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఈయన ప్రార్థనలోనే కేకలు వేయలేదు. 10 మంది కేకలు వేశారు. ఎప్పుడు వేశారు? లూకాసు వార్త 17:13 మమ్మును కరుణించమని కేకలు వేశారు. క్రైస్తవులందరూ కేకలేసేవారే ప్రార్థనలో, ప్రతిరోజు కేకలే, ప్రభా నన్ను దీవించు, నన్ను కాపాడు, నన్ను ఆశీర్వదించు, సహాయం చేయి, బాగు చేయి, శుద్ధి చేయి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, వివాహం జరగాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళ చదువుల్లో సహాయం చేయి, వారి వివాహాల్లో సహాయం చేయి, ముసిలోళ్ళు అయిపోయాం నాయన, పిల్లలు చూసుకోవడం లేదు, నీవే ఆరోగ్యాన్ని ఇవ్వు, ఇవే ప్రార్థనలు, రొటీన్ కేకలు కేకలు కేకలు, ప్రభావమును కరుణించని కేకలు వేయడమే నీ ఆత్మీయ జీవితం అయిపోయింది. ఆ 10 మంది కుష్ఠరోగులు జీవితాలలో అంతే, వారందరూ కూడా ప్రార్థనకే కేకలు, కరుణించని కేకలు వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, మనం ఆయనను కరుణించు అని కేక వేసిన ప్రతిసారి ఆయన కనికరించే దేవుడు. హల్లెలూయా.
ఆయన కనికర పడుతాడు. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికరము చూపుటలో సంతోషించేటువంటి దేవుడని లేఖనము సెలవిస్తుంది. కనుక నీవు కనికరించు అని కేక వేసిన ప్రతిసారి ఆయన కనికర పడేటువంటి దేవుడే. అయితే కనికరము చూపుతున్నటువంటి ఆ దేవుని పట్ల నీ ప్రతిస్పందన ఎలా ఉన్నదన్నటువంటిదే ప్రశ్న. ఈ యొక్క తిరిగి వచ్చినటువంటి కుష్ఠరోగి ఇప్పుడు కేకలు వేస్తూ ఉన్నాడు దేవుణ్ణి మహిమపరచుటకు. హల్లెలూయా. చూడండి 16వ వచనములో, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు వచ్చాడు ఈ యొక్క కుష్ఠరోగి. దేవునిని మహిమపరచుటకు గొప్ప శబ్దముతో కేకలు వేస్తున్నాడండి. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించుటకు నువ్వు కేకలేసావా? ఎప్పుడైనా నీ జీవితంలో ఎంత ఆసక్తితో ఎంత కేకలు వేసి ప్రార్థన చేశావో అంత ఆసక్తితో దేవుణ్ణి స్తుతించిన అనుభవం నీకుందా? ఎంతకాలం ప్రార్థనకే కేకలు, ఎంతకాలం సహాయం కొరకే కేకలు వేస్తావు నీ జీవితంలో? నీ కేకలు విన్నాడు దేవుడు. నీ కేకలను ఆయన విని కనికరపడి నీ జీవితంలో కార్యం చేశాడు. ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. నీవు ఊహించిన వాటి కంటే ఆయన అధికమైన కార్యాలు చేశాడు. ఇంకా కేకలేనా, ఇంకా ప్రార్థన కేకలేనా నీ జీవితంలో? మార్చుకో. దేవుడు నీ కేకను విన్నాడు కనుక ఇప్పుడు గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచే కేకలు వేయాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి. దేవుణ్ణి మహిమపరచేటువంటి జీవితం కావాలండి మనకు. నీ జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ప్రతి విశ్వాసి జీవితము ద్వారా క్రీస్తు మహిమపరచబడాలి. అదే మెయిన్ పర్పస్. దేవుడు నిన్ను రక్షించిన, దేవుడు నిన్ను శిక్షించిన, దేవుడు నిన్ను బాగు చేసిన, లేకపోతే దేవుడు కొన్ని కష్ట పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తూ ఉన్నా, నీ జయాలలో కావచ్చు, అపజయాలలో కావచ్చు, నీ సమృద్ధి జీవితంలో కావచ్చు, లేకపోతే లేమి జీవితంలో కావచ్చు, దేవుని యొక్క పర్పస్ ఏంటంటే దేవుని నామము మహిమపరచబడాలి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడాలంటే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఆ కుష్ఠరోగి దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. ఎలా అంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయ్యో ప్రభువా, దూరముగా ఉండేటువంటి నా జీవితముపై మీరు కనికరపడి శుద్ధినిగా చేసి మీ పాదముల చెంతకు చేరేటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చావు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు. చాలాసార్లు మన లైఫ్లో, మన జీవితంలో మనకున్నటువంటి ప్రశ్న, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? నీ జీవితంలో దేవుని చిత్తం ఏమిటంటే, పౌలు తెసలోనిక సంఘానికి రాస్తూ 1 పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో అన్నాడు, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే, క్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితములో దేవుని చిత్తము. మన జీవితంలో దేవుడు ఇది వరకు చేసినటువంటి వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా, లేకపోతే ఊరికనే ప్రార్థనలేనా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ కుష్ఠరోగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు. కారణం ఏంటంటే ఆయన చూచుకున్నాడు. శుద్ధుడు అవుట ఆయన చూచి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. మన జీవితంలో దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం, గుర్తుపెట్టుకోవడంలే. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం.
ప్రార్థనే కాదు చేయాల్సినటువంటిది. అందుకే పౌలు కొలసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీరు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకునుడి. విస్తరించాలి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటలో కూడా. ఎప్పుడు కూడా రిక్వెస్ట్లు చేసే విషయంలో కాదు, విస్తరించాల్సింది. ఒక లిస్టు పెట్టుకునేసి మన బంధువులందరిది కూడా ప్రభు వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచిదే. అయితే నీ ప్రార్థనలో కృతజ్ఞతా స్తుతులు ఉండాలని పౌలు మరింత స్పష్టముగా ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4:6 అన్నాడు, మీ యొక్క విన్నపములు దేవునికి ఎలా తెలియజేయాలంటే కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయాలి. నీ ప్రార్థనా జీవితం విస్తరించాలంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యందు నీవు విస్తరించాలి. నీ జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడాలంటే నీవు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ప్రశ్న ఏమిటంటే, నీ జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడుతూ ఉందా లేదా? ఒకటే దానికి జవాబు, నీవు దేవునికి సమీపముగా జీవించకపోతే దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడదు. ఎందుకు నీవు క్రీస్తుకు సమీపంగా జీవించడం లేదంటే, నీవు దేవుని వాక్యాన్ని సరిగా చదువుటలేదు. దేవుని వాక్యమును గురించినటువంటి సరైనటువంటి అవగాహన నీకు లేదు. ఆ యొక్క 9 మందికి ఈ ఒక్క కుష్ఠరోగికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? ఆయన యేసు ఎవరో గుర్తించగలిగాడు. హల్లెలూయా. ఆ యేసు ప్రభువుల వారే చెప్పారు ఏమని, నీవు యాజకునికి కనపరుచుకో, యాజకునికి కనపరుచుకో అని యేసు ప్రభువు చెప్పారు. వారందరూ కూడా యాజకుల దగ్గరికి వెళుతూ ఉన్నారు. అయితే ఈ కుష్ఠరోగి గుర్తించాడు, ఈ యేసు ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఈ యేసు ప్రధాన యాజకుడు, ఈయన ఒక్కసారే మనందరి నిమిత్తము ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ప్రవేశించి అవసరమైనటువంటి ఒకే పాప పరిహారార్థ బలిని ఆయన అర్పించి ప్రతి విధమైనటువంటి పాపము నుండి మానవుణ్ణి పవిత్రపరిచినటువంటి ప్రధాన యాజకుడు ఈ యేసు ప్రభు ఒక్కడే అని ఆయన గుర్తించాడు. కనుక ఈ ప్రధాన యాజకుని దగ్గరికి ఆ యొక్క కుష్ఠరోగి వచ్చాడు. ప్రియ సంఘమా, నీవు క్రీస్తుకు సమీపంగా జీవించడం లేదు. కారణం, నీకు వాక్యం తెలియదు, నీ వాక్యం చదవడం లేదు, దేవుని వాక్యం నీ దగ్గర లేదు, వాక్యం యొక్క అవగాహన నీకు లేనేలే. అందుకే వాక్యానుసారముగా ప్రార్థించుట నేర్చుకో, వాక్యానుసారముగా జీవించుట నేర్చుకో, దేవుణ్ణి స్తుతించుట నేర్చుకో. దేవుని వాక్యం నేర్పిస్తుంది నీకు అది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్య ప్రకారము ప్రార్థించుట మాకు నేర్పించండి నాయన, మీ వాక్య ప్రకారము జీవించుట మాకు నేర్పించండి నాయన ప్రభా. మీకు సమీపముగా జీవించుటకు మీరు మాకు నేర్పించండి నాయన. మేము ప్రార్థించేవారిగా మాత్రమే కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా కూడా ఉండునట్లుగా మీరు మాకు నేర్పించండి ప్రభా. ఇవన్నీ కూడా మీ వాక్యం మాకు నేర్పిస్తుందని మేము ఎరిగిన వారమై, మీరు ఎట్టివారో, మీరేమై ఉన్నారో ప్రభా, మీ వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తుండగా ఆ వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్యమందు మేము నిలిచిన వారమై, మేము మీ అందును, మీరు మా అందును నిలిచి మేము బహుగా ఫలించి పరలోకమందున్న మా తండ్రిని మహిమపరచునట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. La 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 la